హైదరాబాద్లో బోనాల పండుగ కోలాహలం ప్రారంభం కానుంది జూన్ ఇరవై రెండున గోల్కొండ కోటలో అమ్మవారికి తొలి బోనం సరపరపడతో బోనాల పండుగ మొదలు కానుంది నగరంలో నెల రోజుల పాటు పోతురాజుల వీరంగం తీన్మార్ మోతలతో హోరెత్తనుంది బోనాల పండుగను ఘనంగా నిర్వహించి ఆషాఢమాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల పండుగ సందడి మొదలవుతుంది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిర్వహించే బోనాల పండుగలో లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు పోతరాజుల వీరంగాలు డప్పుల మోతలు తీన్మార్ స్టెప్పులు ఇలా నెల రోజులపాటు అంబరాన్ని అంటేలా ఉంటుంది బోనాల పండగ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మరింత గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది జూన్ ఇరవై రెండున కోటలో అమ్మవారికి బోనం సమర్పణతో నగరంలో బోనాల పండుగ ప్రారంభమవుతుంది జులై తొమ్మిదిన సికింద్రాబాద్ మహంకాళి బోనాలు పదహారవ తేదీన ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు జరుగుతాయి మహంకాళి అమ్మవారి భవిష్యవాణి రంగం జులై పదిన జరుగుతుంది బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది పండుగ నిర్వహణ కోసం పదిహేను కోట్ల రూపాయలను కేటాయించింది చాలా ఇంకా గ్రాండ్గా క్షణం ఎక్కువ ఎందుకంటే రెండేళ్లు కోవిడ్ తర్వాత ఈసారి మరి బ్రహ్మాండంగా జాతర జరిగేటువంటి అవకాశం ఉంది ఏదైతే అఖన్న మాదన్న దేవాలయం నుంచి అంబారీ ఊరేగింపు సికింద్రాబాద్ మాంకల్లి టెంపుల్ ప్రాంతం నుంచి అంబారీ ఊరేగింపు అదేవిధంగా సబ్జివంటి ప్రాంతం రెండోది జగదాంబిక అమ్మవారు గోల్కొండలో ప్రారంభమయ్యేటువంటి బోనాలు లక్షలాది సంఖ్యలో జనం వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అప్రిషియేట్ చేసుకున్నారు దీనికి అనుగుణంగానే మనం అందరము మరి కార్యక్రమాన్ని బోనాల పండగకు వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేస్తోంది సర్కార్ ఊరేగింపు నిర్వహించే రహదారులు ఆలయాలకు వెళ్లే రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం బోనాల ఉత్సవాల సందర్భంగా గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఓల్డ్ సిటీలోని శ్రీ మాదన్న తదితర ఇరవై ఆరు దేవాలయాలకు ప్రతి ఏడాది సాంప్రదాయంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలను సమర్పిస్తోంది మొత్తానికి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం